ఫ్రెండ్స్, వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని విశేషంగా ఆదరిస్తున్న అశేష ధ్యాన ప్రపంచానికి మిత్రులందరికీ నా ప్రణామాలు. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఎంతోమందికి షేర్ చేస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని యెడల దయచేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేయించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రాథమిక ధ్యాన అనుభవాలు గురించి మనం చక్కగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎంతోమంది కొత్తవారు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి ధ్యానం నేర్చుకోవడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. మరి ఈ కొత్త వారికి ధ్యానం చేస్తున్నప్పుడు రకరకాల అనుభవాలు వస్తూ ఉన్నాయి. అందువల్ల వాళ్ళు ఫోన్లు చేయడం జరుగుతూ ఉంది. మరి వీరందరి కోసం ఈ వీడియో తప్పక చేరవేయండి. మనం ధ్యానం చేసేటప్పుడు మనకు రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయి. ఈ అనుభవాలను చూసి మనం భయపడవలసిన అవసరం ఎంతయూ లేదు మిత్రులారా. ఈ ధ్యాన స్థితిలో శ్వాసను గమనించడం ద్వారా మనకు ఆలోచనారహిత స్థితి వస్తుంది. తద్వారా ఈ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి అపారంగా వస్తుంది మిత్రులారా. అప్పుడు మనకు కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి. అందులో మొదటిది రంగులు కనిపించడం. అంటే మనకు రకరకాల రంగులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కాంతి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒక లైట్ కనిపించవచ్చు, రకరకాల రంగులు కనిపించవచ్చు. మరి ఆ రంగుల్ని, ఆ కాంతిని మనలోకి ఆహ్వానించాలి అప్పుడు. అది ఒక ఎనర్జీ అన్నమాట. ఇక రెండవది శరీరం తల బరువెక్కడం లేదా తేలికవ్వడం, ఇవి రెండూ జరుగుతూ ఉంటాయి. అంటే శరీరం అంతా విపరీతమైన బరువెక్కినట్లు, తలంతా భారంగా ఉన్నట్లు, లేదా శరీరం బాగా తేలికైపోయినట్లు, అంటే ఒక దూది పింజులాగా బాగా తేలికైనట్లు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది మిత్రులారా. మరి ఇది ఒక మంచి సంకేతం. అంటే మన ధ్యానం చక్కగా జరుగుతుంది అన్నదానికి ఇది ఒక మంచి సంకేతంగా మనం భావించాలి. ధ్యానంలో మనం అద్భుతమైన ఎనర్జీని తీసుకున్నప్పుడు ఇలాంటి అనుభవం మనకు వస్తూ ఉంటుంది మిత్రులారా. ఇక మూడవ అనుభవము శరీరం తల, అలాగే శరీరంలోని కొన్ని భాగాలు గట్టిగా పట్టినట్లు అనిపిస్తాయి. అంటే బాగా గట్టిగా పట్టేసినట్లు, బిగుసుకుపోవడం, అలాగే కడుపు కొట్టుకోవడం. సో ఇలాంటి అనుభవాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో మీరు ఎలాంటి భయపడినటువంటి అవసరం లేదు. కాసేపటికి అన్నీ తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా
మన శరీరాన్ని మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు రెడీ చేసే క్రమంలో మనకు ఇలాంటి అనుభవాలు వస్తూ ఉంటాయి తప్ప వాటి వల్ల మనకు ఎలాంటి అపాయం అయితే జరగదు మిత్రులారా. ఇకపోతే నాలుగవది, శరీరము తల, ఇది ముందుకి వాలడం లేదా తిరగడం. మనం ధ్యానం చేసేటప్పుడు మన శరీరము నెమ్మదిగా ముందుకి వాలిపోతూ ఉంటుంది, బెండ్ అవుతూ ఉంటుంది. అలాగే తల కూడా రకరకాలుగా తిరుగుతుంది, ఇటువైపుకి అటువైపుకి ముందుకి వెనక్కి. సో ఇలా తిరుగుతూ ఉండొచ్చు. సో ఇది కూడా ఒక మంచి అనుభవము. అంటే ఇలా ఎందుకు అవుతుంది అని అంటే, ఉదాహరణకి బావిలోని నీళ్లు బయటికి తోడి బిందిలో పోస్తూ ఉన్నప్పుడు ఆ బింది కదులుతూ ఉంటుంది, ఆ ఖాళీ బింది. వన్స్ ఆ బింది ఫుల్ అయిన తర్వాత, కంప్లీట్గా నిండిన తర్వాత ఇంకా అది ఊగడం మానేస్తుంది, కదలదు. అలాగే ప్రాథమికంగా మన శరీరంలో ఈ శక్తిని నింపే క్రమంలో ఇలాంటి అనుభవం మనకు ఎదురవుతూ ఉంటుంది మిత్రులారా. కొద్ది రోజుల తర్వాత మన శరీరంలో కంప్లీట్ ఎనర్జీ బ్యాలెన్స్ అయిన తర్వాత ఇక నా శరీరం హాయిగా ప్రశాంతంగా అలానే కూర్చొని ఆ ధ్యాన స్థితికి మనకు సహకరిస్తుంది. ఇది కూడా ఒక మంచి అనుభవమే మిత్రులారా. తర్వాత శరీరంలో నొప్పులు రావడం, ముఖ్యంగా వెన్ను భాగంలో, ఇంకా ఇతర శరీర భాగాల్లో కూడా నొప్పులు వస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగంలో రావచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది అనంటే, ఏదైతే మనం ధ్యానం ద్వారా ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటామో అది మన శరీరంలోని టాక్స్ అంటే అనారోగ్యం ఎక్కడైతే ఉంటుందో ఆ అనారోగ్యాన్ని శుద్ధి చేస్తుంటుంది. ఆ అనారోగ్యం తాలూకు బ్లాక్స్ అన్నింటినీ అది క్లీన్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఎనర్జీ వెళ్ళి ఆ అనారోగ్యం తాలూకు బ్లాక్ని అక్కడ కలిపెట్టడం స్టార్ట్ చేస్తుంది, అప్పుడు ఇలాంటి నొప్పులు వస్తూ ఉంటాయి మిత్రులారా. మరి ధ్యానంలో నుంచి లేచిన తరువాత ఆ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి, లేదా ఒక గంట రెండు గంటలు లేదా ఒక రోజంతా కూడా ఉంటాయి కొంతమందికి, అవి పూర్తిగా తగ్గిపోతాయి. సో దానికి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏం చేస్తారు అనంటే, దీనివల్ల భయానికి లోనై ధ్యానాన్ని మానేస్తారు. అరే బాబు, నేనేదో నాకున్న ప్రాబ్లమ్ని లేదా నాకున్న నొప్పిని నాకున్న అనారోగ్యాన్ని నేను తగ్గించుకునేదానికి ధ్యానంలోకి వస్తే ఇదేంటిది, ధ్యానం చేయంగానే నాకు ఇది ఎక్కువ అవుతూ ఉంది అన్న భావనతో ధ్యానాన్ని మానేస్తారు మిత్రులారా. అలా చేయకూడదు. ఇక్కడ మనం ఇంకొక ఉదాహరణ చూడొచ్చు. మనం శరీరంలో ఎక్కడో అంటే కడుపులో కానీ ఎక్కడో ఒక పార్ట్లో ఒక ప్రాబ్లం ఉండి డాక్టర్ దగ్గరికి ఆపరేషన్ కోసం వెళ్తాం. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చక్కగా పడుకోబెట్టి ఆ ఆపరేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యని క్లియర్ చేస్తాడు. అంటే ఆ ఆపరేషన్ చేసేటువంటి ఆ గంట సమయమో ఆ రెండు గంటల సమయమో మనం ఆ ఆపరేషన్ని భరించినప్పుడే మిగిలిన సమయాన్నంతా మనం హ్యాపీగా గడపగలం. అక్కడ మీరు నో, నాకు ఆపరేషన్ వద్దు, నేను ఆ నొప్పిని భరించలేను, నేను వెనక్కి వెళ్తాను అని అంటే మరి ఆ నొప్పితో జీవితాంతం భరించాల్సి ఉంటుంది మిత్రులారా. అలాగే ఈ ధ్యానంలో కూడా ఎప్పుడైతే ఆ ఎనర్జీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనారోగ్యం తాలూకు బ్లాక్ని క్లియర్ చేసే సమయంలో మనకున్నటువంటి పెయిన్స్ పెరగచ్చు. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో శరీరంలో అక్కడ ఇంకా నొప్పి రావచ్చు. సపోజ్ కొంతమందికి తలనొప్పి వల్ల ధ్యానంకి వస్తుంటారు, వాళ్ళకి ధ్యానం చేసే కొద్దీ ఆ తల విపరీతమైన నొప్పి ఎక్కువైపోతుంటుంది. సో ఇలాంటి సందర్భంలో వాళ్ళు దీన్ని భరించలేక
ఆ ధ్యానాన్ని మానేస్తారు మిత్రులారా. కొద్ది రోజులు ఆ నొప్పిని మీరు చక్కగా భరించి మీ ధ్యానాన్ని కొనసాగించినట్లయితే అటు తర్వాత ఆ నొప్పి మీకు తప్పనిసరిగా మీ నుండి వెళ్ళి మీకు సంపూర్ణ ఆరోగ్యం వచ్చేటువంటి పరిస్థితి మీకు వస్తుంది మిత్రులారా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరు దయచేసి ధ్యానాన్ని మానకండి, కొనసాగించండి. తర్వాత ఇంకొక అనుభవం ఏంటంటే, మీ యొక్క శరీరం లోపల ఏదో తిరుగుతున్నట్లు అనిపిస్తుంటుంది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. శరీరంలోని సూక్ష్మ శరీరం ఇలా రకరకాలుగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కొంతమందికి అది బయటకు రావడం కూడా జరుగుతుంది. బయటకు వచ్చి రకరకాల లోకాలకు, ప్రదేశాలకు వెళ్ళడం, అక్కడ చక్కటి అనుభవాలు మీరు పొందడం, సో ఇది జరుగుతూ ఉంటుంది. జస్ట్ దీన్ని మీరు గమనిస్తూ ఉండండి, అంతే. ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. ఒక సినిమా లాగా చక్కగా ఆ సూక్ష్మ శరీరం ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది, ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అంతే. మీకు అద్భుతమైనటువంటి జ్ఞానము ఈ సూక్ష్మ శరీరం ద్వారా చక్కగా అందుకుంటారు. తర్వాత రకరకాల దేవుళ్ళు, ప్రకృతిలోని దృశ్యాలు ఇవి కనబడడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ మిత్రులారా. అంటే మనం ధ్యానం చేసే సమయంలో మన ముందు మన ఇష్ట దైవం కానీ, లేదా ఇంకా రకరకాల దేవతామూర్తులు కానీ మనకు దర్శనమిచ్చే అవకాశం ఉంది. అలా మనకు ఆ దర్శనమిచ్చేటువంటి ఆ దేవతామూర్తుల్ని మనం చక్కగా ఆ సమయంలో జ్ఞానము వారి దగ్గర నుంచి తీసుకోవాలి. మీరు నాతో కూర్చొని ధ్యానం చేసి నాకు ఏ జ్ఞానమైతే ఇవ్వాలో ఆ జ్ఞానం నాకు ఇవ్వండి అని వారిని ప్రేమతో మనం అడగాలి మిత్రులారా. అలాగే కొన్ని ప్రకృతిలోని దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఒక అందమైనటువంటి సెలయేరు కావచ్చు, చక్కటి చెట్లు కావచ్చు, ఒక మంచి మంచి ప్రదేశాలు, పూల వనాలు కావచ్చు. ఇక్కడ ఇంకొకటి కూడా, మీరు ఎప్పుడూ చూడనటువంటి రకరకాలైనటువంటి పూలు అయితేనేమి, రకరకాలైన ప్రదేశాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మీకు దర్శనమిస్తుంటాయి. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. వీటి ద్వారా మీరు చక్కటి జ్ఞానాన్ని, మీరు అనుభూతిని పొందొచ్చు మిత్రులారా. తర్వాత ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మీ యొక్క నుదుటి దగ్గర, అంటే రెండు కనుబొమ్మల మధ్యలో, భృగుటి అంటాం దాన్ని, అక్కడ నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది మీకు. అంటే నొప్పిగా ఉన్నట్లు కానీ, జివ్వున లాగినట్లు కానీ, సో ఇలా మీకు అక్కడ ఆ అనుభూతి కలుగుతుంది. దీనికి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రంథి ఏదైతే ఉందో అది దివ్యశిక్షువు ఉత్తేజమయ్యేటువంటి అనుభవంగా మనం తీసుకోవాలి. ఆ నొప్పిని లేదా అక్కడ జరిగేటువంటి ప్రక్రియని మీరు చక్కగా అనుభవిస్తూ మీ ధ్యానాన్ని కొనసాగించినట్లయితే అతి కొద్ది కాలంలోనే మీకు ఆ థర్డ్ ఐ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది మిత్రులారా. తర్వాత ఎక్స్పీరియన్స్ ఈ దివ్య చక్షు ఉత్తేజం అవ్వడం, అంటే ఆ థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వడం. సో ఎంతో సాధన చేసిన తర్వాత ఆ యొక్క దివ్య చక్షు ఉత్తేజమవుతుంది. మనకు మరింత ధ్యాన అనుభవాలు కలిగి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందడం జరుగుతుంది. దివ్య దర్శనాలు, దివ్య అనుభవాలు, దివ్య లోకాలు దర్శనం, దివ్యమైన మాస్టర్స్తో అనుసంధానం, సో ఇవన్నీ అద్భుతంగా ఆ స్థితిలో మనం తప్పనిసరిగా పొందుతాం మిత్రులారా. అలాగే ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, డ్రీమ్స్ రావడం, అంటే మంచి మంచి కలలు రావడం. ఇది కూడా మీరు ఫీల్ అవుతారు. అంటే ధ్యానానికి ముందు మీకు వచ్చేటువంటి కలలు, మీరు ధ్యానం లేకొచ్చి ధ్యాన సాధన ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నప్పుడు మీకు వచ్చేటువంటి కలలు డిఫరెంట్గా ఉంటాయి. వాటిని మీరు చక్కగా
హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వాటి నుంచి మీరు ఎంతో జ్ఞానాన్ని మీరు తీసుకోండి. ఈ అద్భుతమైనటువంటి ఈ ధ్యానాన్ని మనం కొనసాగించేటప్పుడు ఇలాంటి అనుభవాలు ప్రాథమికంగా మనకు ఎన్నో వస్తూ ఉంటాయి. మనం ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ, ఇంకా లోతులోకి మనం వెళ్ళే కొద్దీ, ఇంకా ఎన్నో అనుభవాలు మనకు వస్తూ ఉంటాయి మిత్రులారా. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరి అనుభవాలు వారివి, ఒకరి అనుభవాలతో ఇంకొకరి అనుభవాలు పోల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకంగా ఈ అనుభవం పొందేటువంటి అవకాశం ఉంది. మీరు పొందేటువంటి అనుభవాలని దయచేసి గ్రంథస్థం చేయండి. అంటే ఎప్పటికప్పుడు మీకు వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ని డేట్ వేసి ఒక డైరీలో చక్కగా రాసి పెట్టుకోండి. ఇవి ఈరోజు నేను ఈ అనుభవం పొందాను అని చక్కగా మీరు వాటిని నమోదు చేసుకోవచ్చు. అలాగే మీకు వచ్చిన అనుభవాలని మీ యొక్క సీనియర్ మాస్టర్స్ అయితేనేమి, లేదా మీ సహచర ధ్యానులతో అయితేనేమి చక్కగా పంచుకోండి. ఎందుకంటే మీ అనుభవము ఇంకొకరికి స్ఫూర్తి కావచ్చు. అలాగే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ భౌతిక జీవితంలో మీ పరిస్థితి ఎలా ఉంది, మీ ఆరోగ్య స్థితి ఎలా ఉంది, మీ మానసిక స్థితి ఎలా ఉంది, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ భావాలు ఎలా ఉన్నాయి, మీ యొక్క చేష్టలు ఎలా ఉన్నాయి, వీటన్నింటినీ మీరు చక్కగా మీ ప్రక్కవారితో పంచుకోవడం ద్వారా మీలో వచ్చిన మార్పుని వాళ్ళు గమనించి వారు కూడా మరింత ముందుకి ఈ సాధన వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీ అనుభవాలని అందరితో పంచుకోండి. ఇంకా ధ్యాన జగత్, ధ్యానధార మాసపత్రికలు ఉన్నాయి మనకు. వీటికి మీ అనుభవాలని రాసి మీ ఫోటో జత చేసి చక్కగా మీరు పంపించినట్లయితే వాటిలో ముద్రించడం జరుగుతుంది మిత్రులారా. సో మీ అందరికీ నా విన్నపము, ధ్యానం ద్వారా మనం ఏదైతే అనుభవాలు పొందుతున్నామో, ఈ ధ్యానంలో మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో, వీటి వల్ల మన శరీరానికి కానీ మనకు కానీ ఎలాంటి ఇబ్బందులైతే కలగవు, ఎలాంటి నష్టమైతే జరగదు మిత్రులారా. వీటిని కేవలం మీరు చక్కగా వాటిని ఎంజాయ్ చేస్తూ ఉండడమే. ఎలా అయితే ఒక సినిమాకి వెళ్ళి కూర్చొని ఆ సినిమా తెర మీద జరుగుతున్నటువంటి ప్రక్రియను మీరు ఎంజాయ్ చేస్తారో, అలాగా మీరు ఈ ధ్యాన అనుభవాలను చూసి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండడమే. అంతేగాని ఆ సినిమాలో జరిగేటువంటి ప్రక్రియ, అంటే ఒక మంచి వర్షం పాట ఆ సినిమాలో వస్తే ఆ తెరకి ఎలాంటి నీరు అంటదు. అలాగే మన ధ్యానంలో కూడా ఒక ఏదైనా ఒక అనుభవం వచ్చినంత మాత్రాన అది మన శరీరానికి ఎలాంటి నష్టాన్ని అయితే కలిగించదు. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని చక్కగా మీ ధ్యానాన్ని ముందుకు కొనసాగించి మరిన్ని అద్భుతమైనటువంటి అనుభవాలు, ఎంతో 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 ఉంది ఈ ధ్యానంలో మనం తెలుసుకోవలసినటువంటి విశేషమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ తెలుసుకొని అద్భుతమైన స్థితుల్లో మనం జీవిస్తూ ఈ భూమిని స్వర్గంగా మార్చేందుకు ప్రయత్నిద్దాం మిత్రులారా. మరి ఈ ఆడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. మరి క్రొత్త వారికి తప్పనిసరిగా దీన్ని పంపించండి. మీరు కనుక వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే మీ వద్దకు చేరుతుంది. మరొకసారి మీకు ఈ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.